డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. నేను అశ్విన్ గారికి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఇలాంటి పిచ్చి పదాలు నేను వాడాలనుకోవట్లేదు. అశ్విన్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ అస్ ఆల్ సో ప్రౌడ్ అని ఐ టోల్డ్ హిమ్. థ్యాంక్ యూ అశ్విన్, ఐమ్ సేయింగ్ దట్ అగైన్. ఐమ్ ఫీలింగ్ రెస్ట్లెస్, నేను పడుకోలేదు. ఐఎమ్ నాట్ కిడింగ్, నా లైఫ్లో జెట్ లాగ్ లేకుండా ఫస్ట్ టైం నేను ఒక జెట్ లాగ్ పిల్లి వేసుకుని పడుకున్నా అట్ 1:30. నాకు రెస్ట్లెస్నెస్ వచ్చేస్తే ఐ గాట్ అప్ ఎట్ 5:30, నాకు మెలకు వచ్చేస్తుంది, నాకు పడుకోలేకపోతున్నాను. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మోర్ దెన్ దట్. అంత బాగా నచ్చింది నాకు సినిమా. నాకు వివినాయక్ గారు ఒక మంచి మాట చెప్పారు, బన్సు ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే దానికి ఐస్కాంతంలాగా అన్ని మంచి విషయాలు వచ్చి అంటుకుంటే బన్సు, దానికి కెమెరా బాగుంటుంది, దానికి యాక్టర్స్ బాగా వస్తారు, ఇట్స్ అ పవర్ఫుల్ స్క్రిప్ట్ అని నాకు ఫస్ట్ నేర్పించారు. మహానటి చూసినప్పుడు నాకు అది వచ్చింది, ఎవ్రీబడి ఫెల్ ఫర్ ద స్క్రిప్ట్, ఎవ్రీబడి ఫెల్ ఫర్ యువర్ ఐడియా. ఈ సినిమా మీరు తప్ప ఇంక ఎవరు తీసినా ఈ సినిమా ఇలా ఉండదు, బికాస్ క్యాల్కులేషన్స్ అట్రాక్ట్ క్యాల్కులేషన్స్, మ్యాడ్నెస్ అట్రాక్ట్స్ మ్యాడ్నెస్, జెన్యునిటీ అట్రాక్ట్స్ జెన్యునిటీ. ఈ సినిమా మీరు చాలా జెన్యున్గా చూశారు. నేను అంటాను సార్, లెక్క పెట్టి తీస్తే లెక్కే వస్తుంది, లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది. మనం లెక్క పెట్టలేము, మనం చెప్పలేము ఏమేమి వస్తాయో. సో ఐ హవ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాహుబలి ఇన్ మై లైఫ్. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఐ గెట్ రియలీ మూవ్డ్, టు బి వెరీ ఆనెస్ట్. ఐ వాస్ వెరీ మూవ్డ్ బై బాహుబలి 1, బాహుబలి 2, మనం, అర్జున్ రెడ్డి అండ్ ఐ విల్ సే ద ఫిఫ్త్ ఫిల్మ్ ఇస్ మహానటి ఇన్ రీసెంట్ టైమ్స్. సినిమా ఇస్ నాట్ అ నంబర్, సినిమా ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ టైమ్లెస్. ఈ సినిమా విల్ బి టైమ్లెస్. ప్లీజ్ డోంట్ డిస్రెస్పెక్ట్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ విత్ అ నంబర్. దిస్ ఫిల్మ్ ఇస్ ప్రైస్లెస్. ఒక రూల్ తెలిసిన సినిమా ఉంటుంది, అంటే ఒక ఫార్మాట్ సినిమా ఉంటుంది. ఆయన ఫార్మాట్ మీద హైలీ అండర్స్టాండ్ ఉన్న వ్యక్తి టు అన్డూ హిమ్సెల్ఫ్ అండ్ డూ దిస్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అశ్వత్ గారు. నేను సినిమా చూసి ఆయన ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, చాలా బాగా తీశారు అది ఇది అని చెప్తూ ఉంటే ఐస్ గివింగ్ మై లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఏంటి మీరేం అనట్లేదంటే, కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. ఏ అంటే, కాదు నాకు ఈ సినిమాలో అన్నిటికంటే బిగ్గెస్ట్ క్రెడిట్ ఏంటంటే, నేను సావిత్రి గారి గురించి సినిమా తీస్తున్నాను, ఆవిడని ఎక్కడ తగ్గించకుండా సినిమా తీయగలిగాను కదా, అది నాకు అన్నిటికంటే నచ్చిన విషయం అన్నాడు. సో అంత సంస్కారం ఉన్న నాగేశ్వర్.